హైదరాబాద్ లో కరోనా కేసులు సెంచరీలు కొడుతున్నాయి కానీ జనాల్లో ఏ మాత్రం జాగృత లేకుండా పోయింది. సండే వస్తే చాలు నాన్ వెజ్ కోసం మార్కెట్లపై ఎగబడుతున్నారు. మాస్కులు లేకపోవడమే కాదు ఫిజికల్ డిస్టెన్స్ కూడా అస్సలు పాటించడం లేదు. ఇచ్చిన కొద్దిపాటి సడలింపులతోనే హడలెత్తిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. హైదరాబాద్ లో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం సాధారణ స్థితినే తలపిస్తున్నాయి. ప్రస్తుతం మహిదీపట్నంలో ఉన్నాం. ఇక్కడ వెహికల్స్ రద్దీ చూసుకోవచ్చు. సాధారణంగా సండే అయితే రోడ్లు కాస్త ఖాళీగా కనిపిస్తాయి. మరి లాక్డౌన్ పీరియడ్లో అయితే మరింత ఖాళీగా కనిపించాలి. కానీ ఈరోజు సండే అయినప్పటికీ కూడా రోడ్లపైకి ఎంత స్థాయిలో వాహనాలు వచ్చాయో మనం చూసుకోవచ్చు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఆటోలు కానీ గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము మాసప్ ట్యాంక్ నుంచి మెహిదీపట్నం వచ్చేటటువంటి రోడ్లు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో మనం చూసుకోవచ్చు. అది కూడా సండే. అంటే కరోనాకు ముందు సాధారణ స్థితుల్లోనే సండే రోజు ఇంత మేర ట్రాఫిక్ మనకు సిటీ రోడ్లపై కనిపించదు. సాధారణ స్థితిలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ కూడా వాహనాలు ఎంత స్థాయిలో వచ్చాయో మనం చూసుకోవచ్చు. కొన్ని రోజుల క్రితమే లాక్డౌన్లో ఇచ్చినటువంటి సడలింపులతోనే మొత్తంగా లాక్డౌన్ ఎత్తివేశారా అనేటటువంటి విధంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా అన్ని వ్యాపార సముదాయాలకు కూడా అలవ ఇవ్వడంతో దాదాపు 2 నెలల పాటు ఈ వ్యాపారాలని కోల్పోయినటువంటి వాళ్ళంతా ఇప్పుడు షాపులన్నీ ఓపెన్ చేసుకున్నారు. మరోవైపు సండే అయితే చాలు నాన్ వెజ్ కోసం ఎగబడుతున్నారు జనాలంతా కూడా. అటు చికెన్ కానీ మటన్ కానీ చేపల కోసం గుంపులు గుంపులుగా వచ్చేయడం, ఏమాత్రం ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం, కనీసం కొంతమంది మాస్కులు కూడా లేకుండా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఈరోజు లాక్డౌన్ నిన్న కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సడలింపులు కూడా మనం చూసాం. ఆ సడలింపులతో మొత్తంగా లాక్డౌన్ ఎత్తివేశారనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు అయిపోయినంత వాహనాల రద్దీ చూస్తే మనం మరోవైపు మార్కెట్ వైపు ఉన్నటువంటి జనాల రద్దీ చూసుకోవచ్చు. ఇదంతా ఇక్కడ ఏదో గుంపులు గుంపులుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపల మార్కెట్ లోపలికి మాత్రం క్యూ లైన్లతో ఉన్నటువంటి విధంగా అలో చేస్తూ పోలీసులు ఇక్కడే ఉండి వాళ్ళను లోపలికి 1 బై 1 పంపిస్తున్నప్పటికీ బయట ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్స్ దగ్గర మాత్రం జనాలు ఎలాంటి డిస్టెన్స్ కూడా లేకుండా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత రద్దీగా మార్కెట్ మనకు కనిపిస్తుందో మనం చూసుకోవచ్చు. కనీసం లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళతో ఎంత మేర క్యూ ఉందో చూసుకోవచ్చు. రైతు బజారు దాదాపు లోపలికున్న బయట వరకు రోడ్డు దాకా మనకు క్యూ లైన్ కనిపిస్తోంది. కానీ ఇక్కడ క్యూ పద్ధతి పాటిస్తూ లోపలికి వెళ్తున్నప్పటికీ బయట ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్స్ వద్ద మాత్రం జనాలు ఏ స్థాయిలో గుమిగూడారో మనం చూసుకోవచ్చు. కనీసం ఏమాత్రం డిస్టెన్స్ కూడా లేకుండానే వాళ్ళంతా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు సండే వచ్చిందంటే చాలు ఇదేదో ఒక హాలిడే వాతావరణం కనిపిస్తూ వీళ్ళంతా బయటకు వచ్చేయడం కొనుగోలు చేయడం చేస్తూ ఉన్నారు. మరోవైపు పెరుగుతున్నటువంటి కేసులు మాత్రం కాస్త జనాల్లో ఏమాత్రం భయం కల్పించడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 రోజులుగా పెరుగుతున్నటువంటి కేసులు మనం చూస్తే దాదాపు వరుసగా 3 రోజుల పాటు 100కు పైగా కేసులు వచ్చాయి. నిన్న కూడా దాదాపు 70కి పైగా కేసులు వచ్చాయి. అయినప్పటికీ జనాల్లో ఏమాత్రం భయం లేదనే చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి, మేము ఇక ప్రభుత్వాలు చేయాల్సిందే లేదు, ఇప్పటికే చాలా చేసినప్పటికీ ప్రజలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత జాగ్రత్త పాటించాలి అని చెప్పినప్పటికీ జనాల్లో మాత్రం కాస్త భయం లేదనే చెప్పుకోవచ్చు. ఎంతమేర మనకు గుమిగుడుతున్నారో, కనీసం డిస్టెన్స్ కూడా పాటించకుండా కనీసం మాస్కులు కూడా లేకుండా తిరుగుతున్నటువంటి జనాలు ఉన్నారు. మరి ఇప్పటికే పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో ఇంతమంది జనాలు గుంపులుగా వస్తే మరిన్ని కేసులు పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. కెమెరామ్యాన్ సుభాష్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్.